ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాజుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారులో ముందున్న టీడీపీలోకి ఇక ముందు వలసలు మొదలు కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాజుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారులో ముందున్న టీడీపీలోకి ఇక ముందు వలసలు మొదలు కాబోతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ప్రముఖ నేతలు టీడీపీలో చేరబోతున్నారు. కర్నూలు జిల్లాలో కీలక నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ నెల 28న టీడీపీలో అధికారికంగా చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడు అధికారికంగా 28న పచ్చకండువా కప్పుకోబోతున్నారు. వైసీపీని వీడిన వంగవీటి రాధాకృష్ణ కూడా టీడీపీలో చేరబోతున్నారు. నిజానికి ఎప్పుడో టీడీపీలో రాధా చేరాల్సి ఉంది. రాధాకృష్ణకు ఇంతకు ముందే ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు. ఇక మార్చి మొదటి వారంలో ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మాజీ ఎంపీ సబ్బం హరి, కొనతాల రామకృష్ణ సైకిల్ ఎక్కబోతున్నారు. వీరిలో ఒకరికి ఎంపీ టికెట్ను, మరొకరికి ఎమ్మెల్యే టికెట్ను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వెరీ గుడ్ ఈవినింగ్. నేతల చేరికపై టీడీపీ వర్గాలు ఏం చెప్తున్నా, ఇంకా లిస్ట్ లో ఎవరెవరు నాయకులు ఉండే అవకాశం కనిపిస్తోంది? రూప, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదైతే అభ్యర్థులు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి ఏ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న పార్టీ చూపులు అంటే ఆ పార్టీ వైపు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితే తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి ఒక మెగా ఫ్యామిలీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపు ఖరారైన పరిస్థితి అయితే ఉంది. ఆయన కర్నూలు జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి మొత్తం కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలోకి ఈ నెల 28వ తారీఖున రాబోతున్నారు. ఇదే సమయంలో 24వ తారీఖున కిషోర్ చంద్రదేవ్, కాంగ్రెస్ సీనియర్ నేత, కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా కాపు కమ్యూనిటీకి చెంది, అదేవిధంగా చాలా పేరున్న, రాష్ట్రంలో పేరున్న కుటుంబం వంగవీటి రాధా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క నేత తెలుగుదేశం పార్టీలో చేరుతానని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళని ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి లేకపోవడంతో చాలామంది కూడా సంశయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా అధిష్టానంతో టచ్లో ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇక్కడ అకామిడేట్ చేయగలరా లేదా అనే దానిపైనే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే కనుక దాడి వీరభద్రరావు, సబ్బం హరి, అదేవిధంగా కొనతాల రామకృష్ణులు కూడా పార్టీలో చేరే యోచనలో ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయగల పరిస్థితి పార్టీకి ఉందా లేదా అనే దానిపై కూడా సంశయం ఉంది. అయితే కొనతాల రామకృష్ణ, అదేవిధంగా సబ్బం హరి పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్టు కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో శ్రీ కర్నూలు జిల్లా పాండ్యం నుంచి తీసుకుంటే కనుక గౌరు చరితారెడ్డి, అదేవిధంగా గౌరు వెంకటరెడ్డి భార్యాభర్తలు ఇద్దరు కూడా పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు నెల్లూరు జిల్లా నుంచి తీసుకుంటే కనుక బొల్లేని కృష్ణయ్య, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి జడ్పీటీసీ చైర్మన్గా చేశారు. ఆయన కూడా పార్టీలోకి రావడానికి, అంటే ఆనం రామనారాయణ రెడ్డి ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళందరితో కూడా అధిష్టానం టచ్లో ఉంది. వీళ్ళతో పాటుగా మరికొంతమంది నేతలు, వివిధ జిల్లాల నుంచి చాలామంది నేతలు అధిష్టానానికి టచ్లోకి వస్తున్నారు. అయితే వీళ్ళందరినీ అకామిడేట్ చేసే పరిస్థితి ఉందా లేదా అనే దానిపై మాత్రం ఆలోచించి వీళ్ళు తీసుకోవాలి. ఎన్నికల సమయం కావడంతో ఈక్వేషన్స్ మారకుండా, అంటే ఒక నాయకుడు తీసుకున్నప్పుడు పార్టీలో అక్కడ పరిస్థితులు మారకుండా కూడా
జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీలో ఉన్నటువంటి వర్గాలు ఉంటాయి కదా, వర్గాలకన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా కొత్త వాళ్ళు తీసుకున్నప్పుడు అందరినీ సముదాయించి తీసుకోవాలనే ఉద్దేశంతో అన్నే చంద్రబాబు ఉండడంతో దీనిపైన చాలా కసరత్తు చేస్తున్న పరిస్థితిని. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో తీసుకుంటే కనుక ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీని పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తం మీద తీసుకుంటే ఎక్కడైతే పార్టీకి నుంచి బయటకు వలసలున్నాయో ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా నాయకులు తీసుకోవడం, అదే సమయంలో అక్కడ పార్టీని పటిష్టం చేయడం, వాళ్లతో అందరినీ కలుపుకుని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి వ్యూహాలు అవలంబించాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో చాలామంది నాయకులు, అంటే కేవలం వైసీపీ కాదు, కాంగ్రెస్, ఇతర బీజేపీ ఇతర నాయకులు కూడా చాలామంది పార్టీతో టచ్లో ఉన్నారు. అయితే వీళ్ళందరినీ అకామిడేట్ చేసే పరిస్థితి వచ్చిన తర్వాత జాయిన్ అవుదరి కానీ అధిష్టానమే కొంతవరకు వాళ్ళకి చెప్పి అలా ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా సకాలంలో సరైన సమయంలో పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది. టీడీపీలోకి వలసలు అంత ర్యాపిడ్గా లేకపోయినప్పటికీ కూడా చాలా వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏ జిల్లాలో కూడా సామాజిక సమీకరణాలు కావచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇతర సమీకరణలు అన్నింటినీ చూసుకుని మాత్రమే పార్టీలోకి తీసుకోవడం, వాళ్ళ రాజకీయంగా ఎలా అకామిడేట్ చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆలోచించిన తరువాతే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని అధినేత భావిస్తుండడంతో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక చాలా పెద్ద చేరికగా మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో అటువైపు కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్లో చాలా సీనియర్ నేత, ఆయన కూడా పార్టీలో చేరుతున్న నేపథ్యం ఉంది. వంగవీటి రాధ కూడా చేరిక దాదాపు ఖరారైంది. అయితే మొత్తం మీద తీసుకుంటే కనుక ఒకరి తర్వాత ఒకరు పార్టీలో చేరుతున్నప్పుడు కూడా వాళ్ళకి అకామిడేట్ చేయగలమా లేదా అనే దానిపైనే మాత్రమే నిర్ణయం తీసుకున్న తర్వాతే వారిని చేర్చుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రూప రైట్ సత్య, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, ఆయన సతీమణి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పార్టీని వీడేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీ నుంచి వైసీపీలోకి వచ్చాక పార్టీ అధినేత జగన్ గౌరు ఫ్యామిలీకి ప్రాధాన్యం తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. పాణ్యం టికెట్ విషయంలో జగన్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో గౌరు కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్టు సమాచారం. గౌరు వెంకటరెడ్డికి నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి స్వయానా భావ. టీడీపీలోకి రావాలంటూ వెంకటరెడ్డిపై శివానందరెడ్డి ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమయ్యాక గౌరు వెంకటరెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. వచ్చే నెల 6వ తేదీన గౌరు వెంకటరెడ్డి దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి గౌరు వెంకటరెడ్డి అత్యంత సన్నిహితుడు. 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ 11 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడంలో గౌరు వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించారు. జిల్లా వైసీపీలో కీ రోల్ ప్లే చేస్తున్న గౌరు వెంకటరెడ్డి పార్టీ మారేందుకు సిద్దం కావడం ఇప్పుడు వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సుంకన్న అందుబాటులో ఉన్నారు. సుంకన్న, పూర్తి వివరాలు చెప్పండి. నిర్ణయం జరిగిపోయినట్టేనా? సో పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా వస్తుంది. సో ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు పార్టీ? దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా? రూప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ రెడ్డి, ఆయన సతీమణి పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరిత త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరోపేరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేకపోవడం వల్లనే
గౌరవ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారని అదనంగా గౌరవ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి తెలియజేస్తారు. అయితే గౌరవ వెంకటరెడ్డి పార్టీ మారడానికి గల కొన్ని కారణాలు కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో, అదేవిధంగా అయితే పార్టీలో అభ్యర్థిని నిలబెట్టాలా లేదా అనే విషయంలో కొంత ఫీడ్బ్యాక్ సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదనే కారణంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన సీరియస్ అయినట్టు అప్పటి నుంచి కూడా వైసీపీ అధినేత అదేవిధంగా గౌరీ వెంకటరెడ్డి ఫ్యామిలీలకు మధ్య కొంత డిస్టెన్స్ ఏర్పడినది కూడా ప్రధానంగా జిల్లా వైసీపీలో చర్చ ఉంది. సో ఈ నేపథ్యంలోనే పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీ నుంచి వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అప్పటి నుంచి కూడా పార్టీ ముఖ్య నేతలు ఏంటంటే గౌరవ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులకైతే నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో పాటు మరికొంతమంది సీనియర్ లీడర్ కూడా గౌరవ వెంకటరెడ్డి కుటుంబానికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మరొక ఏదైతే కాటసాని రాంభూపాల్ రెడ్డికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించే విషయంలో అయితే పార్టీ పరంగా అన్ని రకాల సూచనలు ఇస్తున్నారు, వాళ్ళకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనేటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. మరోపై అయితే ఎలక్షన్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి క్రమంలో పాండ్యం అసెంబ్లీ స్థానం టికెట్ కూడా కేటాయించాలని కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పాదయాత్రకు వచ్చినప్పుడు అదేవిధంగా పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి గౌరీ దంపతులు వెళ్ళి అక్కడ వెళ్ళి టికెట్ ను కూడా తమకే ఇవ్వాలని మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎటువంటి స్పష్టమైనటువంటి హామీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వల్ల ప్రాధాన్యత తగ్గింది. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగాల వద్దా అని గౌరీ దంపతులు ఇటీవల నందికొట్కూరులో ఉన్నటువంటి వాళ్ళ క్యాడర్ అయితేనేమి పాండ్యమో అదేవిధంగా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ ముఖ్య అంచనలందరూ కూడా అంతర్గతంగా రహస్య సమావేశాలు జరిపితే అయితే ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వనప్పుడు పార్టీలో ఉండడము ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నది. కాబట్టి పార్టీలో నుంచి బయటకు వెళ్ళడమే శ్రేయస్కరమని కూడా గౌరవ వెంకటరెడ్డి ముఖ్య సన్నిహితులు చెప్పడంతో, మరోవైపు అయితే నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జి అదేవిధంగా గౌరవ వెంకటరెడ్డి స్వయాన భావమైనటువంటి మాండ్రి శివానంద రెడ్డి కూడా పార్టీలో ప్రాధాన్యత లేనప్పుడు ఇంకా బయటకు వచ్చేసేయని కూడా టీడీపీలకు రావాలని ఆహ్వానం పలుకుతూ తీవ్ర ఒత్తిడి గౌరవ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులపై నిజమైతే వాళ్ళ అనుచరులపైన కూడా ఒత్తిడి చేస్తున్నదంతో గౌరవ వెంకటరెడ్డి ఫ్యామిలీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు కూడా సిద్ధమైన జరుగుతుంది. ప్రధానంగా అయితే టికెట్ విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం, మరోవైపు కార్డు సంఖ్య ప్రిఫరెన్స్ ఇవ్వడం, సో ఈ రెండింటిని కూడా డైరీ చేసుకుని గౌరవ వర్గం కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే గౌరవ వెంకటరెడ్డి ఈ పార్టీ మారాల వద్దనే విషయం కూడా తన ముఖ్య సన్నిహితులతో పనిలో ఒకసారి చర్చించడం జరిగితే అయితే అందరూ కూడా పార్టీ మారాలనే కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ఫైనల్ గా మరోవైపు ఏదైతే గౌరవ వెంకటరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటే తెలియడంతో జిల్లాకు చెందినటువంటి ముఖ్య టీడీపీ నాయకులందరూ కూడా గౌరవ వెంకటరెడ్డి ఫ్యామిలీతో కూడా సంప్రదింపులు జరిగినట్టుగా తెలుస్తుంది. టీడీపీలోకి వస్తే పాండ్యం టికెట్ ఒకవేళ వైసీపీ అధినేత కాటసాని రాంభూపాల్ రెడ్డి కనుక ఇస్తే మెరుగిన టీడీపీలకు వస్తే టీడీపీ టికెట్ ఇచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాండ్యంకి ప్రస్తుతం ఏఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే పాండ్యం టీడీపీ టికెట్ మీకే ఇస్తారని కూడా జిల్లాకు చెందినటువంటి ముఖ్య టీడీపీ నేతలు కూడా గౌరవ వెంకటతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం టికెట్ ఇవ్వడం వల్ల రానున్న ఎన్నికల్లో గౌరవ ఫ్యామిలీ కేవలం ఎన్నికలలో ప్రచారానికే పరిమితం అవుతుంది తప్ప ఎటువంటి నాయకత్వాన్ని కూడా ఉండే కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలి, పార్టీ మారితేనే బాగుంటుందని కూడా గౌరవ వెంకటరెడ్డి ఆయన ముఖ్య సన్నిహితులు కూడా చెప్పడంతో ఎటగేలకు ఫైనల్ గా పార్టీ మారాలనే విషయంలో కూడా గౌరవ ఫ్యామిలీ తెలిసింది. అయితే 2-3 రోజుల్లో పాండ్యం హెడ్ క్వార్టర్ లో పాండ్యం నియోజకవర్గంకి సంబంధించిన 4 మండలాల కార్యకర్తలు ముఖ్య అనుచరులతో సమావేశం అయిన తర్వాత వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఆయన సన్నిహితులకు గౌరవ వెంకటరెడ్డి వాళ్ళ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి గౌరవ వెంకటరెడ్డి సతీమణి పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత ఇవాళ శ్రీశైలం దర్శనానికి వెళ్ళింది. సో పాదయాత్ర ద్వారా ఆమె దర్శనం ముగించుకొని పాదయాత్ర ముగించుకొని పాండ్యంకి వచ్చిన తర్వాత ఈ 2-3 రోజుల్లో కార్యకర్తల సమావేశంతో, మరోపై అయితే నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్
మాండ్రి శివాణి తెలుగు వాళ్ళ బంధువుల పెళ్లిలో బిజీగా ఉండడం వల్ల వీళ్ళు ముగ్గురు కూడా ఒకే చోట కూర్చొని పార్టీ మారే విషయం పైన ఒక ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పార్టీలో ఉండేవి లేని విషయాలన్నీ కూడా కార్యకర్తల చేతనే అభిమానులకు తెలియజేసిన తర్వాత టీడీపీలో ఎప్పుడు చేరాలనే దానిపైన కూడా డిస్కషన్ చేసుకుంటారని కూడా ప్రధానంగా గౌరవ రెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. మరోపై అయితే వెంకట్ రెడ్డి నంద్యాల పార్లమెంట్ లో చాలా కీలకమైన నాయకుడు, బలమైన క్యాడర్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. సో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు. వైఎస్ కుటుంబానికి కూడా అభినవం ఉంది. Right, thank you. కర్నూలు జిల్లాలో కీలకమైన నాయకుడు గౌరవ వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీని వేయడం దాదాపుగా ఖాయమైంది. తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? నంద్యాల పార్లమెంట్ సీట్ మొత్తం ఉన్న అన్ని నియోజకవర్గాలపై కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత